దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం హాకిని ముద్ర కోసం తెలుసుకుందాం. హాకిని ముద్ర, లేకపోతే దాన్ని స్మరణ ముద్ర కూడా అంటారు. అంటే మర్చిపోయే విషయాలు తెలుసుకునే దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడాన్ని స్మరణ ముద్ర అంటారు. ఇక్కడ ఎందుకు హాకిని ముద్ర అన్నారు? అక్షరాలన్నీ సంస్కృత పదాల్లోనే 51 అక్షరాలు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క అక్షరం కూడా చాలా బాగా పలికే సిస్టమ్స్ ఉంటాయి. దాని ఒక లయబద్ధంగా ఒక పద్ధతిగా పలకాలి. ఇక్కడ హాకిని ముద్ర, హా అన్నప్పుడు కంఠం లోపల కింది భాగం నుంచి వాయువు వెళ్తుంది కనుక హృదయాన్ని పసారి చేస్తుంది. గాలి మెదడుకు వెళ్ళి మెదడు లోపల న్యూరాన్స్ పనిచేసి మెమరీ పవర్ పెంచుతుంది కనుక దీన్ని హాకిని ముద్ర అని పేరు పెట్టారు. హావర్డ్. మనం ఏమంటాం? స్మరణ ముద్ర. ఇక్కడ కూడా స్మరణ ఎస్ అని వస్తుంది. చూసారా? గాలి నాలిక ద్వారా సన్నగా మూసేసి సన్నదారిలో చూస్తుంది అన్నట్టు పాములాగా. అందుకే దీనికి స్మరణ ముద్ర. స్మరణం అంటే మర్చిపోయే విషయాలు తెలుసుకోవడానికి. చిన్నప్పుడు విషయాలు, ఎప్పటి విషయాలు, మరుపు ఎక్కువ ఉన్నప్పుడు. మనం ఎప్పుడైనా ఏదైనా మర్చిపోతే ఏ విధంగా పెడతాం? చేతులు, ఈ అన్ని వేళ్ళు కలుస్తాయి. చిటికిన వేళ్ళు, ఉంగరపు వేళ్ళు, మధ్య వేళ్ళు, చూపుడు వేళ్ళు, బొట్టన వేళ్ళు, ఇలా అంటాం. చూసారా? ఎప్పుడన్నా మర్చిపోతే అబ్బా ఏదో సంగతి అని ఇలా అంటాం. గుర్తుంటుందా? అదే విధంగా కొంచెం సాగదీసి వేళ్ళ కొనలు కలిపి ఇలాగుంటే ఇదే స్మరణ ముద్ర లేక హాకిని ముద్ర. మరుపుని చాలా బాగా పోగొడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచే ముద్ర. పాత విషయాలు మర్చిపోతే ఈ ముద్రలో ఒక్క నిమిషం ఉంటే ఆటోమేటిక్ 2 నిమిషానికే మీకు ఆ విషయాలు గుర్తొస్తాయి. నెమ్మది నెమ్మదిగా సాధన చేయాలి. ఇప్పుడేదో పెట్టగానే రాలేదు అనే దీని మీద ఇంట్రెస్ట్ పోవడం కాదు. వేళ్లలో ఆ శక్తి ఉంది. శరీరంలో నరాలన్నీ వేళ్లలోకి వస్తాయి. పర్టికులర్ యాంగిల్లో వాటి టచ్ చేసినప్పుడు ఆ భాగాల్లోనే, యాక్చువల్లీ తల లోపల ఉండే న్యూరాల్ని, తలలో ఉండే ముఖ్య నరాలని, ముఖ్య కండరాలని, రక్త ప్రసరణని ఈ విధంగా పెట్టగానే సరి చేస్తుంది. వేళ్ల కొనలన్నీ కలిసే చూడండి. ఏ వేలు ఇలా పెట్టకూడదు, ఇలా రావాలి. తిన్నగా వేళ్ళు తిన్నగా ఉంటాయి. కొద్దిగా ఇలా వస్తుంది, కొద్దిగా తెలిసి తెలియని వంకర వస్తుంది. స్మరణ ముద్ర, హాకిని ముద్ర అంటారు. మనం కూడా ఎప్పుడైనా మరొకసారి తెలుసుకోండి. ఎప్పుడైనా అరే వాడు ఎక్కడికో వెళ్ళాడో లేకపోతే ఆ పలాంతారి ఎప్పుడో గుర్తు రావట్లేదు అంటాం. ఇలా అంటాం, టక్కును గుర్తొస్తుంది. ఆటోమేటిక్గా చేతులు ఈ విధంగా వెళ్తాయి. అందుకే దీనికి స్మరణ ముద్ర అని పేరు పెట్టారు. దీనివల్ల ప్రిట్యూటరీ గ్లాండ్ పనిచేస్తుంది. సైంటిఫికల్లీ ప్రిట్యూటరీ గ్లాండ్ అంటే తల లోపల ఒక గ్రంథి ఉంటుంది. అది పనిచేయగానే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, చదువు మీద ఇంట్రెస్ట్ పుడుతుంది, విషయాలన్నీ గుర్తుంటాయి. ఒకసారి చదివితే అలా గుర్తుంచుకునే శక్తి ఈ స్మరణ ముద్రలో ఉంది. అంటే హాకిని ముద్రలో ఉంది. ఇది హాకిని ముద్రలో ఉన్న గొప్పతనం. ఇది హాకిని ముద్ర 5 నుంచి 10 నిమిషాల లోపల వేయొచ్చును. సమయం దీనికి మినిమం 5 మినిట్స్ చేస్తే చాలు. చాలా బాగా పనిచేస్తుంది. శక్తిలో, శరీరంలో ఉన్న శక్తి వేళ్ల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అది వెళ్లకుండా వాటిని కలిపాం కనుక మళ్ళీ రివర్స్లోనే ఏ చేతిలో వీక్గా ఉంది, ఏ చేతిలో శక్తి ఎక్కువ ఉందో ఆ వీక్ ఉన్న దాంట్లోకి, తక్కువ ఉన్న దాంట్లోకి లాక్కుంటుంది. ఎక్కువ ఉన్న దాంట్లోంచి ఒకవేళ ఇటు తక్కువ ఉంటే ఇది లాక్ తీసుకుంటుంది. తీసుకొని సర్కిల్లా తిరిగి మళ్ళీ శరీరంలో పనిచేస్తుంది. ఇది హాకిని ముద్ర. ఈ ముద్రే కాదు, ఏ చేత్తో చేసే రకరకాల ముద్రలు ఉన్నాయి. ఇప్పటిదాకా చాలా ముద్రలు నేర్చుకున్నారు. ఏ ముద్ర వేయాలన్నా మినిమం 20 నిమిషాలు సాధన చేయాలి. లైట్గా టచ్ చేయాలి. మన చేతి మీద ఈగ వాళ్తే ఎంత సున్నితంగా టచ్ తెలుస్తుంది మనకి. ఆ విధంగా లైట్ గట్టిగా నొక్కేయొద్దు, నొప్పులు వచ్చాయి. సార్ మీరు చెప్పారు ఈ ముద్ర వేసాను వేళ్ళని నొప్పులే అంటే మీరు చెప్పడం, నేను చెప్పడంలో తప్ప మీరు చేయడంలో తప్ప అర్థం చేసుకోవాలి. ఏ ముద్ర వేసినా సున్నితంగా టచ్ చేయాలి, కళ్ళు మూసుకోవాలి, నడుము తల తిన్నగా ఉండాలి, మోచేతుల దగ్గర వంకర వస్తుంది ఇలా పెట్టాలి, మణికట్టు వంగిపోయినట్టు పెట్టకూడదు, ఈ విధంగా ఉండాలి. నడుము తల కొంచెం స్ట్రైట్ చేసేగా ఫ్రీ ఉండాలి. మరీ వంచేసి కొంచెంచిపోయి ఇలా కూర్చుంటే పనిచేయదు. దీంట్లో కళ్ళు మూసుకుంటే నెమ్మదిగా శరీరం లోపల అవయవాల్లోని ప్రాణశక్తి అంటే వైటల్ ఎనర్జీ చక్కగా ఫ్లోటింగ్ అలా ప్రవహించి ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ వెళ్ళి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన మనసును కూడా దాంట్లో సెట్ చేయగలిగే శక్తి ముద్రలో ఉంది. అందుకే అంటారు ఆసనాలు మోటు అంటే ముద్రలో సున్నితం. ఎటువంటి వాటికి రకరకాల ముద్రలు ఉన్నాయి. పూజల్లో ఉన్నాయి, పునస్కారాల్లో ఉన్నాయి, పుణ్యకార్యాల్లో ఉన్నాయి, కర్మకార్యాల్లో ఉన్నాయి, నవగ్రహ ముద్రలు ఉన్నాయి, వాస్తు ముద్రలు ఉన్నాయి, నాట్యంలో చేసే ముద్రలు ఉంటాయి, శివ పూజలో ఉన్నాయి, గణపతి పూజల్లో ఉన్నాయి, సత్యనారాయణ వ్రత కదపల్లో ఉన్నాయి ముద్రలు, విష్ణు ముద్రలు ఉన్నాయి. ఈ విధంగా రకరకాల ముద్రలు ఉంటాయి. వాటిని మనం నేర్చుకోండి, తెలుసుకోండి మంచి విషయాలు. వీటిని సాధన కూడా చేయండి.
తెలుస్తుంది మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.